గుజరాత్లో దారుణం చోటు చేసుకుంది. కుల దురంకారంతో మరో ప్రాణం నేల కొరిగింది. సాక్షాత్తు పోలీసుల కళ్ల ముందటే అగ్రకుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో దళితుడైన అబ్బాయిని అమ్మాయి సొంత కుటుంబ సభ్యులే హత్య చేశారు. అత్యంత దారుణంగా కర్రలతో కొట్టి కత్తులతో పొడిచి చంపారు. అయితే ఈ సంఘటన జరుగుతున్నప్పుడు గుజరాత్ మహిళా పోలీసులు పక్కనే ఉన్నా కనీసం ఆపడానికి కూడా ప్రయత్నించలేదు. అత్యంత కర్కశంగా దాడి చేయడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. గుజరాత్ లోని గాంధీధామానికి చెందిన 25 ఏళ్ల హరి సొలంకి కొన్ని రోజుల కిందట అహ్మదాబాద్ కి చెందిన ఊర్మిళాబెన్ ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఊర్మిళాబెన్ దర్బార్ అనే ఉన్నత కులంలో పుట్టి దళితుడైన హరీష్ ని పెళ్లి చేసుకోవడం వాళ్ళ తల్లిదండ్రులకు నచ్చలేదు. కూతురు కులం తక్కువ వాణ్ణి పెళ్లి చేసుకుందన్న కోపంతో ఊర్మిళా తల్లిదండ్రులు హరీష్ పై ఎప్పటి నుంచో కక్ష పెంచుకున్నారు. పెళ్లైనప్పటి నుంచి అమ్మాయికి దూరంగా ఉన్న తల్లిదండ్రులు అమ్మాయి గర్భవతి కావడంతో ప్రేమగా మాట్లాడి వాళ్ళ సొంత గ్రామం వార్మూర్కి తీసుకెళ్లారు. అయితే ఇంటికి తీసుకెళ్లాక తన భార్యను ఎంతకూ తిరిగి పంపించకపోవడంతో హరీష్ గుజరాత్ మహిళా పోలీసుల విభాగం అభయం సహాయం కోరాడు. 2 నెలల గర్భవతి అయిన తన భార్యను ఎలాగైనా ఇంటికి తీసుకెళ్దామని వచ్చిన హరీష్ పై అమ్మాయి కుటుంబ సభ్యులు ఇంటి దగ్గరే పక్కా పథకంతో దాడి చేశారు. కత్తులు గొడ్డళ్లు ఇనుపరాడ్లతో ఇలా ఏవి దొరికితే వాటితో అమానుషంగా దాడి చేశారు. దాడి జరిగేటప్పుడు పక్కనే ఉన్న మహిళా పోలీసులు దుర్ఘటనను ఆపే ప్రయత్నం చేయకుండా అక్కడి నుంచి పరారయ్యారు. జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు అమ్మాయి కుటుంబ సభ్యులను 8 మందిని అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకవైపు $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, మరోవైపు రోజుకో కొత్త టెక్నాలజీ పుట్టుకొస్తున్న దేశంలో కుల దురహంకార హత్యలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. రాజ్యాంగం అమలై 70 ఏళ్లు గడుస్తున్నా ఇంకా కులము మతము అంటూ ఆధిపత్య భావజాలంతో ఇలా దాడులకు తెగబడటం దేశంలో ఉన్న సామాజిక అసమానతలను తెలియజేస్తుంది. కులాన్ని మతాన్ని ఉపయోగించుకుని లబ్ధి పొందాలనుకునే వారికి బుద్ధి చెప్పకుండా ఇలాంటి వాటిని అంతమొందించలేము. భారత రాజకీయాల్లో కులం ఇంకా క్రియాశీలకంగానే ఉందని, ప్రధాన స్థాయి వ్యక్తి కూడా ఎన్నికల ప్రచారంలో కులాన్ని ఉపయోగించడం అనైతికమని ఎన్నికల తర్వాత సుప్రీంకోర్టు సైతం స్పందించింది. అలాంటిది ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్లోనే ఇలాంటి సంఘటన జరగడం దుర్భరమని చెప్పాలి. ప్రస్తుత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థ పురోగతి మీద ఉన్న సోయి, సామాజిక అసమానతల మీద లేనని రోజులు ఇలాంటి కుల దురహంకార హత్యలు కొనసాగుతూనే ఉంటాయి. కులం పగురు తగ్గాలన్నా, అసమానతల సమాజం అంతరించాలన్నా ఇలాంటి సంఘటనలపై ప్రజల నిరసన ప్రతిఘటన మీదనే ఆధారపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.